మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు విషయంలో ఇటు గుత్తేదారు సంస్థ అటు నీటిపారుదల శాఖ రెండూ ఉదాసీనంగా వ్యవహరించాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆక్షేపించింది. ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వానికి ప్రాథమిక దర్యాప్తు నివేదిక సమర్పించింది. నిర్మాణం ప్రారంభమయ్యాక అనేక మార్పులు జరిగాయని, భద్రతకు సంబంధించిన నిబంధనల గురించి పట్టించుకోలేదని వెల్లడించింది. బ్యారేజీ నిర్మాణ వైఫల్యంపై పూర్తి నిర్ధారణ కోసం నిపుణుల కమిటీ వేయాలని విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి సూచించింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుకు సంబంధించి దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అడుగడుగునా లోపాలు ఎత్తిచూపింది. 5 సీజన్లు పూర్తయినా కాఫర్ డ్యాం తొలగించలేదని, కటాఫ్ వాల్స్, రాఫ్ట్ మధ్య అనుసంధానం డ్రాయింగ్స్ ప్రకారం లేదని స్పష్టం చేసింది. 7 బ్లాక్లోని 16 నుంచి 21వ పియర్స్ వరకు పగుళ్లున్నాయని పేర్కొంది. 3D నమూనాకు అనుగుణంగా అప్స్ట్రీమ్, డౌన్స్ట్రీమ్ భారాన్ని సరిచేయలేదని తెలిపింది. ఆనకట్టకు ఎలాంటి మెయింటెనెన్స్ చేపట్టలేదన్న విజిలెన్స్ దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మతుల కోసం 4 సార్లు నోటీసులు ఇచ్చినట్లు పేర్కొంది. 2020 మే, 2021 ఫిబ్రవరి, 2022 ఏప్రిల్, 2023 ఏప్రిల్లో నోటీసులు ఇచ్చి మరమ్మతులు చేయాలని కోరినప్పటికీ నీటిపారుదల శాఖ ఏజెన్సీ దెబ్బతిన్న భాగానికి ఎలాంటి మరమ్మతులు చేయలేదని స్పష్టం చేసింది. ఒప్పందానికి విరుద్ధంగా పనులు జరిగాయని విజిలెన్స్ తెలిపింది. పనులు పూర్తి కాకముందే పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇచ్చినట్లు ఆక్షేపించింది. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్కు సంబంధించి ఈఎన్సీ రామగుండం ఇచ్చిన నివేదికకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. బ్యారేజీ ఆపరేషన్లోకి తీసుకొచ్చే ముందు సీసీ బ్లాకుల్ని ప్రాజెక్టు అథారిటీస్ కనీసం తనిఖీ చేయకపోవడంతో పాటు కనీసం నిర్వహణ కూడా చేయలేదని, ఇది నిర్వహణ పరంగా చాలా ముఖ్యమైన అంశంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పేర్కొంది. 2019 నవంబర్లోనే ప్లింత్ స్లాబ్ జాయింట్ డ్యామేజ్ అయిందని, డ్యామ్ ఓనర్ల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని వ్యాఖ్యానించింది. నిర్దిష్ట విధానం ప్రకారం నీటిపారుదల శాఖ పనులు చేపట్టలేదని, రాఫ్ట్ సీకెంట్ ఫైల్స్ నిర్దిష్ట పద్దతి ప్రకారం నిర్మించలేదని తెలిపింది. పై అధికారుల నుంచి ఎలాంటి తనిఖీలు లేకుండానే అనుమతులకు చాలా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్ పేర్కొంది. 2019 జూన్ 19న ఆనకట్ట ప్రారంభమైనప్పటి నుంచి ఎలాంటి నిర్వహణ చేపట్టలేదని తెలిపింది. ఒప్పందంలోని 50వ షరతు ప్రకారం గుత్తేదారు పనులు పూర్తి చేయలేదని తెలిపింది. మేడిగడ్డ ఆనకట్టలోని 6, 7, 8 బ్లాకుల్ని ఎల్లంటీ కాకుండా ఉపగుత్తేదారులు నిర్మించారన్న తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఇందుకు సంబంధించి ఖాతాలు, చెల్లింపులు తదితర పూర్తి వివరాలు తీసుకుంటున్నట్లు విజిలెన్స్ వెల్లడించింది. పనులు మిగిలి ఉండగానే 2020 ఫిబ్రవరి 29 నుంచే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని, బ్యాంకు గ్యారంటీల విడుదలకు 2020 నవంబర్ 11న ఈఎన్సీ లేఖ రాయడం తప్పని ఆక్షేపించిన విజిలెన్స్ విభాగం ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. మేడిగడ్డ ఆనకట్ట డిజైన్స్, డ్రాయింగ్స్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్తో పాటు అన్ని ఆర్సీసీ భాగాల స్ట్రక్చరల్ ఇంటెగ్రిటీ తదితరాల్ని పూర్తి స్థాయిలో పరిశీలించడం తప్పనిసరని పేర్కొంది. ఆనకట్ట వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో నిర్ధారించేందుకు వీలుగా నిపుణుల కమిటీని విగ్గారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రాష్ట ప్రభుత్వానికి సూచించింది.